సభకు నమస్కారం నేను నా పేరు వెంకటేశ్వరరావు కావాలని చూసిన సార్ ఇప్పుడు లూజ్ ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్స్ లూజ్ ఆయిల్స్ అమ్మకూడదని జీవో తీసుకొచ్చారు సార్ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేయట్లేదు సార్ చిన్న చిన్న వ్యాపారస్తులు లూజ్ ఆయిల్స్ అమ్మేదానికి అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఎక్కువ సార్ రెండోది తక్కువ మైక్రాన్ కవర్లు అమ్మకూడదని యూజ్ చేయకూడదని పెట్టినారు సార్ కానీ మార్కెట్లో ఏమో తక్కువ మైక్రాన్ కవర్లు వస్తున్నాయి దాన్ని చిన్న చిన్న వ్యాపారస్తులు యూజ్ చేస్తున్నారు సార్ సప్లై చేసే వాళ్ళు ఏమో బాగానే ఉంటున్నారు సార్ ఈ చిన్న చిన్న అంగళ్ళు చిన్న చిన్న బంగుల దగ్గరికి వచ్చేసి వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలు పెనాల్టీలు వసూలు చేస్తున్నారు సార్ వీటి మీద మీ ప్రభుత్వం ఏం తీసుకోండి నా ప్రభుత్వము అనాలోచిత వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే చట్టాలని పాటిస్తారో సరిగా యూనో అమలు చేస్తారో అంటే వ్యాపారస్తులు ఆ చట్టాలని గౌరవించి టైం టు టైం అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళే వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఎవరైతే చట్టాలు ఉల్లంఘిస్తారో వాళ్ళెంకాలు పరిగెత్తారు మీరు అన్నారు సప్లై ఎవరు చేస్తున్నారని ఎవడు పట్టించుకోడు కానీ చిరు వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రకృతి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్లోగా ఇవన్నీ మనం అవుట్ చేయాలనేది దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు కానీ అది ఆ నిర్ణయం సక్రమంగా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు దానివల్ల అందరం ఇబ్బంది పడుతున్నాం సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత హెరాస్మెంట్ కన్నా మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు చేయకూడదు రూట్ కాజ్ ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి సప్లైలు తగ్గించేసి ఆపేస్తే ఈ సమస్య ఏర్పడదు అది తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం వ్యాపారస్తుల్ని హెరాస్ చేయకూడదు మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం బాబు గారు ఆంధ్ర రాష్ట్రం ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటారు మోడీ గారు దేశం మొత్తం ఐదు ట్రిలియన్ అంటే బాబు గారు ఆంధ్ర రాష్ట్రమే ట్రిలియన్ డాలర్ ఎకానమీ అది లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే ముందల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సింది ప్రభుత్వం మీ చేత ఇంకొక రూపాయి రూపాయి పెట్టుబడి పెట్టిస్తే నాకు ఈజీ పక్క దేశాల నుంచో పక్క రాష్ట్రాల నుంచో ఒక రూపాయి పెట్టుబడి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు మీరు హాయిగా వ్యాపారం చేస్తున్నారు ఇంకొక రూపాయి మీ ద్వారా పెట్టిస్తాం చాలా తేలికన పని సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించి మీకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం సభకు నమస్కారం సార్ నా పేరు పెంచులయ్య వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి నేను తిరుపతి జిల్లా నుంచి వస్తున్నాను సార్ సార్ మాది ట్రాన్స్పోర్ట్ సార్ ప్రొఫెషను ట్రాన్స్పోర్ట్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం సార్ గత నాలుగు సంవత్సరాల నుంచి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం సార్ అవి ఏమంటే మొదటి నాలుగు సమస్యలు సార్ ట్యాక్స్ సార్ ఫస్ట్ పాయింట్ అన్ని రకాల ట్యాక్స్లు కడుతున్నా కూడా ఈ మళ్ళీ పదిహేను వందల రూపాయలు అడిషనల్గా ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు సార్ తర్వాత గ్రీన్ ట్యాక్స్ అది చెస్ అంటారు సార్ దాన్ని చెస్ రూపంలో వసూలు చేస్తున్నారు రెండోది గ్రీన్ ట్యాక్స్ సార్ పక్క రాష్ట్రంలో రెండు వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు సార్ అదే మన రాష్ట్రానికి వచ్చే లోపల పది వేల నుంచి ఇరవై వేల రూపాయలు అంటే పాత వాహనాలకి మోడల్ని బట్టి వసూలు చేస్తున్నారు సార్ మూడోది మీరు ఇప్పుడే అన్నారు ప్రత్యానయం లేదు సార్ దానికి పక్క రాష్ట్రంలో పన్నెండు వందల పన్నెండు రూపాయలు వ్యత్యాసం ఉంది సార్ కర్ణాటకకి మనకు పన్నెండు రూపాయలు డీజిల్ మీద వ్యత్యాసం ఉంది మనం ఈ రాష్ట్రంలో లారీలు తిప్పలేము సార్ నడపలేకున్నాము ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందులు మొన్న ఇటీవల థర్టీ పర్సెంట్ క్వార్టర్ ట్యాక్స్ పెంచారు సార్ థర్టీ పర్సెంట్ క్వార్టర్ ట్యాక్స్ దానికి తోడు కాంపౌండ్ ఫీజు వెయ్యి రూపాయలు సార్ ఇది భారతదేశంలో ఎక్కడా లేదు సార్ ఈ పదిహేను వందల రూపాయలు ఈ ట్యాక్స్ అనేది పదిహేను వందల రూపాయల ఫీజు అనేది ఎక్కడ లేదు సార్ భారతదేశంలో మీరు ఆ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే రెండు వందల రూపాయలది పదివేల నుంచి ఇరవై వేలు అనేది దారుణం సార్ అసలు లారీలు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నదకే సిగ్ సైడ్గా ఉంది సార్ తిప్పలేకున్నాం సార్ లారీలు అసలు బాగా ఇబ్బంది టైర్లు డీజిల్ డీజిల్ పరంగా ఎత్తుకుంటే పక్క రాష్ట్రాలకి మనకు చాలా తేడా సార్ దాని మీద మన ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుని దాన్ని అరికట్టాల్సిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ అన్ని ట్యాక్స్లు ఎందుకు పెంచారండి ఈ ప్రభుత్వం అధికారులు వచ్చి అన్ని ట్యాక్స్లు ఎందుకు పెంచారు రాబడి లేక ఓకే దోపిడీ ఇండస్ట్రీ లేకుండా ఈ ప్రభుత్వం అప్పులు చేసి అప్పు చేసి సంక్షేమం చేస్తుంది సంక్షేమం అనేది అవసరం అగ్రదేశాల్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తారు కానీ ఎకనామిక్ యాక్టివిటీ కూడా అవసరం అప్పు చేసి సంక్షేమం చేస్తే వచ్చే ఇబ్బందులు వడ్డీ కట్టలేక అసలు కట్టలేక ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్ని ట్యాక్సులు పెంచేస్తున్నారు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచారు రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కాంపౌండ్ ట్యాక్స్ ఇట్లా కొత్త కొత్త పేర్లతో కూడా ట్యాక్సులు బాధితున్నారు ఎందుకు అప్పులు కట్టాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సైకిల్కి రెండు చక్రాలు ఒక చక్రం అభివృద్ధి ఇంకో చక్రం సంక్షేమం అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుని రాష్ట్రంలో ఖర్చు పెట్టి రోడ్లు విద్యుత్ సబ్ స్టేషన్లని ఇన్సెంటివ్లని ఎన్ని ఇస్తూ సంక్షేమం కూడా చేశారు చంద్రబాబు నాయుడు అందుకే ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ట్యాక్స్ జోలికి వెళ్ళా కొంచెం ఇప్పుడు ఏ ప్రభుత్వం కొంచెం తక్కువ రావచ్చు ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు అనుకున్న అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ చేయండి అనేవారు బాబు గారు ఎప్పుడు జీఎస్డిపి గ్రోత్ రేట్ అనేవారు అందుకే జీఎస్డిపి గ్రోత్ రేట్ ఉంటే ఎకనామిక్ యాక్టివ్ ఉంటుంది ఉంటుంది పెట్టుబడులు వస్తాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆటోమేటిక్గా జీఎస్టీ వస్తుంది ట్యాక్స్ వస్తుంది ఆటోమేటిక్గా మీరు అన్నట్టు మొన్న ఒక డ్రైవర్ కలిసాడు దాన్ని పాదయాత్రలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు లారీలు ఉండేదానికి ఇప్పుడు మూడు అమ్మేసుకున్నాడు మళ్ళీ డ్రైవర్గా అయిపోయాడు ఆయన డ్రైవర్గానే హాయిగా ఉందన్న ఆ మూడు మూడు ఈ ప్రభుత్వంలో ఆ మూడు లారీలు నడిపించాలంటే నరకం కంపడింది నాకు మీరు అన్నట్టు దొరికితే ఇది అయిపోయింది పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఒక్క వెయిట్ కన్నా ఒక్క కేజీ ఎక్కువ ఉంటే చలాన్ గ్రీన్ ట్యాక్స్ మీరే చెప్పారు కాంపౌండ్ ట్యాక్స్ మొదటిసారి వింటున్నా సెస్సులు క్వార్టర్ ట్యాక్స్ కూడా విపరీతంగా పెంచారు అందుకే పెద్దలు చెప్పినట్లు మొత్తం పన్నుని ప్రఖ్యాణం చేయాలి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం పని తగ్గిస్తాం ఎకనామిక్ యాక్టివిటీ పెంచుతాం పన్ను భారం తగ్గిస్తాం దీనికి ఫస్ట్ చేయబోయేది పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టాలి రోడ్స్ డ్రైన్లు సబ్స్టేషన్లు బాబుగారు కట్టిన సబ్స్టేషన్ డిమాండ్ పెరిగింది ఇప్పుడు మొత్తం పవర్ సిస్టమ్ కొలాబ్స్ అయ్యేటట్టుంది మళ్ళీ మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మళ్ళీ ప్రారంభించాల్సిన బాధ్యత మా పైన ఉంది సో ఇవన్నీ ఆటో ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది ఇంకా పన్ను భారం కూడా మనం తగ్గించగలుగుతాం సో సంక్షేమం అనేది రాష్ట్రం నుంచి వస్తున్న ఆదాయం తీసుకుని సంక్షేమం చేయాలి తప్ప విచ్చల విడిగా అప్పు చేసేస్తే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ భారం ఏమైంది ఆయన ఇచ్చేది పది రూపాయలు మన దగ్గర నుంచి దొబ్బేది వంద రూపాయలు వెయ్య అంటే నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు వంద ఈ నాలుగు నెలలు ఐదు నెలల్లో వెయ్యి అయిపోయింది అది అన్నీ పెంచారు అదే సమస్య చెత్త పన్ను అంటున్నారు మీరు చిరు వ్యాపారస్తులు చెత్త పన్ను టైం కట్టపోతే ఆ ఊర్లో ఉన్న చెత్త అంతా ఆ షాప్ ముందలేసిన ఎంత అన్యాయం అండి హెరాస్మెంట్ ఎంత దారుణం అండి ఒక నెల అటు ఇటు విసులుబాటు కల్పించాలి కదా ఈ నెల కుదరలేదు ఓకేనా నెక్స్ట్ మంత్ క్వార్టర్లో ఇటు కూడా మేనేజ్ చేయాలి కానీ ముక్కు పిండి వసూలు చేసి చెత్త వేస్తాం ఏంటండి చెప్తున్నా బిజినెస్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలి నాకు ఆ డ్రైవర్ చెప్పింది మనసులో పడింది మిమ్మల్ని ఆదుకోవాలి తప్పనిసరిగా ఈ పనులన్నీ మేము ప్రక్షాళనం చేస్తాం ఒక పద్ధతి ప్రకారం తగ్గిస్తాం థ్యాంక్ యూ సార్ నా పేరు మధు పొదలకూరు ని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వస్తున్నాం ఇప్పుడు వ్యాపారస్తుల మీద ఇయర్లీ వన్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ వేస్తున్నారు సార్ ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏంటంటే ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోర్ ఇయర్స్ కలిపి దీష్టి వాళ్ళు రైడింగ్ చేసేందంటే బలవంతంగా దాన్ని ముక్కుపిండి వసూలు చేసేటట్టు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రిక్వెస్ట్ చేసేందంటే మినిమం ఏంటంటే వన్ ఇయర్ కట్టమంటున్నారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ లో ఈ జీవో వచ్చిందండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అప్పుడు కట్టారు ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా కట్టాలి అంటున్నారు రేపు మన గవర్నమెంట్లో ఈ వెసులుబాటుకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు అలాగే కొంతమంది మధ్య తరగతి వ్యాపారస్తులు ఉన్నారు సార్ వాళ్ళకి కొద్దిగా లోన్ లాంటివి ఇచ్చి వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను సార్ తెలు నేను కూడా కౌన్సిల్ లో ఉన్నప్పుడే ప్రొఫెషనల్ ట్యాక్స్ బిల్ వచ్చింది ఆనాడు యనమల గారు కూడా ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ మనకి వైట్ కాలర్ ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు దొరుకుతున్నాయి మీరు ఇట్లా ట్యాక్సులతో బాధితే కరెక్ట్ కాదని చెప్పారు అయినా ఇన్లే బాధ పెద్ద డబ్బులు కూడా రావు ప్రభుత్వానికి ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ ని రద్దు చేస్తాం ఇట్ ఈస్ ద మోస్ట్ మీనింగ్లెస్ ట్యాక్స్ దానివల్ల ప్రొఫెషనల్స్కి ఎలాంటి లాభం లేదు వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ వస్తుందా ఇన్సూరెన్స్ వస్తుందా ఏమీ లేదు ప్రభుత్వానికి వచ్చే పెద్ద ఆదాయం కూడా లేదు దానివల్ల హెరాస్మెంట్ తప్ప మిమ్మల్ అందరినీ హెరాస్మెంట్ గురి చేసేదానికి ఇది ఒక ఆయుధం తీసేస్తాం డౌట్ చిరు వ్యాపారస్తులకు ఆనాడు ముద్రా లోన్స్ కింద పెద్ద ఎత్తున ప్రోత్సహించాం లక్ష రూపాయలు సబ్సిడీ కూడా ఆనాడు కల్పించాం ఇప్పుడు అది ఇంకా పెద్ద ఎత్తున మనకు రావాల్సిన వాటర్ తీసుకుని రాష్ట్రం షేర్ కూడా దానికి జమ చేసి చిరు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఆదుకుంటాం థ్యాంక్ యూ హలో నా పేరు కనమల్లపూడి గోపికృష్ణ నెల్లూరు మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంబీఏ మై క్వాలిఫికేషన్ ఎంబీఏ అయినా కూడా మా నాన్నగారు మన వైశ్యులందరూ వ్యాపారంలో దిగాలి వ్యాపారమే చేయాలని నన్ను వ్యాపారంలోకి దించారు మా వ్యాపారం ప్లాస్టిక్ షాపు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వంద మంది ఎంప్లాయ్మెంట్ కోసం డి రిలయన్స్లు పెట్టుకుంటూ పోతే ఒకప్పుడు రాజులు మనల్ని పరిపాలించారని ఏ విధంగా చెప్పుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఈ మార్ట్లు రిలయన్స్లు ఎక్కువ అయిపోతే ఒకప్పుడు మేము కూడా వ్యాపారస్తులు అని చెప్పుకునే విధంగా మా పిల్లలకి చెప్పుకునే విధంగా పరిస్థితులు ఉన్నాయి దయచేసి రిలయన్స్లు మార్ట్లు పెట్టొద్దని మేము చెప్పడం లేదు కానీ ట్వంటీ కిలోమీటర్స్కి ఒకటి థర్టీ కిలోమీటర్స్కి ఒకటి అలా విధంగా మీరు ఒక ప ఒక ప్లానింగ్ చేసుకొని పెడితే చాలా మా వ్యాపారస్తులందరం మేము బాగుపడతాం కేవలం ఒక నెల్లూరులోనే ఒక రిలయన్స్ ఐదు ఆరు సబ్బ్రాంచ్లు ఉన్నాయి ఈ సబ్బ్రాంచ్ల వల్ల మా బిజినెస్ అంతా తగ్గిపోతా ఉంది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా ఇంకొక చిన్న కోరిక సార్ ఇది మనం ఆల్రెడీ నిత్యావసర సరుకులు ఎంత పెంచినా మనం అంత డబ్బులు పెట్టి కొంటున్నాం కానీ నాణ్యత ఈరోజు క్వాలిటీ చాలా 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 చండాలంగా ఉంది దయచేసి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మినిమం క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ కంపెనీలు అయితే సరైన క్వాలిటీ బ్రాండ్లు తీసుకొస్తున్నారు ఏ కంపెనీలు అయితే లా ఆఫ్ ద ల్యాండ్ అమలు చేస్తున్నారో వాళ్ళనే ఎక్కువ అరాస్ట్ చేస్తుంది వైకాపా ప్రభుత్వం వాళ్ళనే అరాస్ట్ చేస్తున్నారు ఫిష్ ఫీడ్ సీడ్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొచ్చి ఎవరైతే దశాబ్దాలుగా ఫీడ్ తయారు చేస్తున్నారో ఆ కంపెనీలు అరెస్ట్ చేస్తున్నారు అదే వైకాపా నాయకులు ఉంటాయి కంపెనీలు నాణ్యత లేని ఫీడ్ ఇస్తే వాళ్ళపైన రేడ్లు జరగవు వాళ్ళపైన యాక్షన్ జరగవు అంటే ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాలాగా మార్చేశారు అదే బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ కూడా తప్పు చేస్తే ముందలే నన్ను బట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టేవాడు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు అదొక బ్రాండ్ ఆయన్ని చూస్తే ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడతారు సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత డెఫినెట్లీ నాణ్యత అనేది అవసరం ప్రత్యేకంగా ఫుడ్లో చాలా చాలా అవసరం చాలా కల్తీలు అవుతున్నాయి మా కుటుంబం కూడా ఫుడ్ బ్రాండ్ ఉంది హెరిటేజ్ నో ద ఛాలెంజెస్ మార్కెట్లో ఎలాంటి బ్రాండ్స్ వచ్చినా మాకు తెలుసు సో డెఫినెట్లీ గవర్నమెంట్ షుడ్ బి వెరీ పర్మనెంట్ నో సెకండ్ థాట్ రెండోది ఈ సూపర్ మార్కెట్స్ ఈ హైపర్ మార్ట్స్ ఇవన్నీ అనివార్యం మీరన్నట్టు ప్రభుత్వం ఏం చేయగలుగుతుందంటే మీలాంటి చిరు వ్యాపారస్తులకి కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గిస్తాం టు రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇస్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బోర్డ్ ట్యాక్స్ ఇస్ అ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ విడిగా కరెంట్ ఛార్జెస్ ఇస్ అ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదంతా తగ్గించాల్సిన బాధ్యత పైన ఉన్నాయి అప్పుడే మీరు కూడా మార్కెట్లో ధీటుగా ఈ బ్రాండ్స్తో పోరాడగలుగుతారు దట్ ఈస్ వాట్ వీ వాంటూ వీ విల్ డూ ఇట్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటారా వేరే అని కూడా విల్ డిస్కస్ బట్ ఫస్ట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించాల్సిన బాధ్యత మా పైన ఉంది గతంలో ఎట్లయితే హెరాస్మెంట్ లేకుండా ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉండే వ్యవస్థ ఉండేదో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం సార్ నా పేరు శ్రీనివాస నాయుడు గూడూరు లెమన్ బిజినెస్ అది సార్ సార్ మాది రైతు అనుబంధ వ్యాపారం సార్ మా నిమ్మకాల కుటుంబం మాది రైతుకి మాకు అనుసంధానం మీరు ఇద్దరు కలిస్తే బిజినెస్ మాది అటువంటిది రైతుకి గత ప్రభుత్వంలో సబ్సిడీ లేదు సార్ సబ్సిడీలు ఎగిరిపోయాయి అందువల్ల రైతు ఖర్చు పెరిగింది రెండవది రైతుకి మాకు నిమ్మ మల సా మొలక అనేది ఒక పెట్లూరు దగ్గర ఉంది సార్ స్వీడు కానీ అది ఒకటి సప్లై చేయలేకపోతున్న వాళ్ళు దానివల్ల ఏంటంటే నకిలీ తల నకిలీ మొలక తయారు చేస్తున్నారు అందువల్ల ఆ మొక్కలు వేసిన తర్వాత రైతు ఏంటి పంట సరిగ్లేదు సార్ చెడిపోతున్నాయి మా గూడూరులో గూడూరు సమ్ గూడూరులో మాకు అటువంటి పరిశోధన కేంద్రం ఒకటి ఏర్పాటు చేయమని అతను రెండోది మాకు బ్యాంక్ స మాకు ఈ బ్యాంకులో ఏమవుతుందంటే రైతు మా కార్ చేసుకొస్తే మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ డబ్బు మా బ్యాంకు వస్తుంది సార్ మాకు కానీ ఆ బ్యాంకు మీరు డ్రా చేయాలంటే మాకు దానివల్ల జిఎస్డి ఆ బ్యాంక్ మాకు దీని రూపాయలు తెస్తున్నారు సార్ ట్యాక్స్ కాదు సార్ టీజీఎస్ టీజీఎస్ దానివల్ల చాలా అమౌంట్ ఎగిరిపోతుంది సార్ రైతుకి అకౌంట్ లేస్తుంటే వాళ్ళు ఎంచుకోవట్లేదు చాలా మంది మా పేదలు వస్తారు సార్ రైతులు అకౌంట్లు ఉండవు వాళ్ళకి మేము తీయాలంటే మాకు లక్షలు లిమిట్ ఇచ్చారు ఇరవై లక్షలు పైన తీస్తే టీజీఎస్ కట్టపోతుంది సార్ దాని గురించి కొంచెం మీరు దాన్ని చూడాలి సార్ ఇంకోటి సార్ ఇంకోటి ఈ మా రైతు పంట ఏమవుతుంది నిమ్మకాయ పంట రేట్ సార్ అవి ఒక టైంలో రేటు బాగా డౌన్ అయిపోతాయి ఆ డౌన్ డౌన్ అయినప్పుడు మాకు ఏమన్నా స్టోరేజ్లు ఏర్పాటు చేశారంటే రైతు దాంట్లో స్టాక్ పెట్టుకొని మళ్ళీ అమ్ముకోడానికి అవకాశం ఉంటుంది సార్ అందువల్ల రైతు బాగుంటే మేము వ్యాపారం మేము బాగుంటుంది సార్ మాకు ముందు అది కల్పిస్తా అంటారు సార్ నేను కడుపులో మిషన్ రాయలసీమ అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రత్యేక మెట్ట ప్రాంతం రాయలసీమ కూడా హార్టికల్చర్ ప్రోత్సహించాలనేది ఒక విధానం ప్రకటించాం ఆ విధానంలో నేనేమన్నానంటే మనకు కావాల్సిన వేరియంట్ కాదు మన దేశానికి కావాల్సిన వేరియంట్ కాదు ప్రపంచానికి కావాల్సిన వేరియంట్లు మనం పండించాలనేది ఒక స్టాండ్ తీసుకున్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మామిడి చూసాము కొన్ని వేరియంట్లు మంచి ధరలు ఉన్నాయి కానీ మనం ఎప్పుడు లోకల్ వేరియంట్ల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అది కూడా అవసరం బెంగన్పల్లిని వదిలేమంది అని చెప్పట్ల పాటు ఇతర రాష్ట్రాలకి దేశాలకు కావాల్సిన వేరియంట్లు ప్రోత్సహించాలి దానికి ఆగ్రో క్లైమాటిక్ జోన్ అంటే వాతావరణం బట్టి కొన్ని జోన్స్ ఏర్పాటు చేసి ఇంటెన్సివ్ మామిడి అరటి దానిమ్మ కజ్జూర్గాయ చీని ఇంటెన్సివ్ ప్లాంటేషన్ చేయాలి దానికి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి మీరు అడిగినట్టు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి దాంతోపాటు అగ్రాన సర్వీసెస్ అగ్రాన సర్వీసెస్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అరటి ఒక ఉదాహరణ బాబుగారు ఏం చేశారు అందరిని మెలిసి అరటి మీరు తీసుకోవాలి రైతుల దగ్గర నుంచి మీకేం కావాలి సార్ ఈ మొ ఈ అరటి వేరేంటి వేయండి ఉపాధి హామీ ద్వారా ఉచిత ఇచ్చి పడేసాం మొక్కలు ఉపాధి హామీలో వెసులు పట్టుంది హార్టికల్చర్ ఇచ్చాం ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తున్నారు ఈ మందు కొట్టండి ఇట్లా కట్ చేయండి అక్కడనే ప్యాక్ చేస్తున్నారు కొంటున్నారు తీసుకెళ్ళిపోతున్నారు సో అర్టీలో ఒక మార్కెట్ లీడర్గా స్లోగా ఆంధ్ర రాష్ట్రం తయారవుతుంది ఇట్లా అన్నింటిలో మనం తయారవుతూ ఇబ్బంది ఉండదు రెండోది మీరు అన్నట్టు కొంచెం ఆగ్రో క్లైమాటిక్ జోన్ బట్టి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ చేస్తే కోల్డ్ స్టోరేజెస్ కొంతకైనా డ్రైయింగ్ బెడ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది సో ఆ ఫోకస్డ్ అప్రోచ్ వెళ్దామని అదేవిధంగా హార్టికల్చర్ని ఉపాధి హామీతో అనుసంధానం చేసిన అవకాశం ఆల్రెడీ ఉంది అది రేపు అధికారులకు వచ్చిన తర్వాత అనుసంధానం చేసి మొత్తం హార్టికల్చర్కి ఒక ఫ్లిప్ ఇద్దాం అనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం అది నెంబర్ వన్ రెండోది మీరు అన్నట్టు టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ మీరు వ్యాపారస్తులు కనుక ట్యాక్స్ కట్టాలి అదే రైతుకి అయితే ట్యాక్స్ ఉండదు ఆ సమస్య ఉంది ఇది కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేయాల్సిన అంశం అది ఏ ఫార్మాట్లో తీసుకోవాలో డిస్కస్ చేసి వీళ్ళు టెక్టం థ్యాంక్ యూ సభకు నమస్కారం మీకు ప్రత్యేక వందనాలు నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు నా పేరు సత్యనారాయణ గోల్డ్ ఫైనాన్స్ వ్యాపారం వింజమూర్ సార్ మాకు ప్రధాన సమస్య ఏంటంటే నేను గోల్డ్ వ్యాపారం గోల్డ్ లోన్ ఇస్తుంటాను మా ప్రధానంగా ఏంటంటే పోలీసులు రికవరీలు ఎక్కువలు ఉంటాయి సార్ సపోజ్ ఒక దొంగని బ్యాంకులలో గోల్డ్ లోన్ పెడితే వాళ్ళకి డబ్బులు కట్టి రిలీజ్ చేస్తారు మా దగ్గర ఏంటంటే ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని చొక్కా పట్టుకొని జీబులో వేసి అరెస్ట్మెంట్ చేసి మా దగ్గర వసూలు చేస్తారు సార్ మాకేందంటే మేము చెప్పేది ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టు సబ్మిట్ చేయండి కోర్టులో కానీ జడ్జిమెంటు మేము కొన్నట్టు నిరూపణ అయితే మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం కోర్టులో కడతాము కానీ అట్ట కాకుండా మమ్మల్ని దౌర్జంగా లాక్కపోయి అరెస్ట్మెంట్ చేసి నువ్వు కొన్నావు కొన్నావు ఇన్ని అంగడిలో ఉంటే నీ అంగడి చూపిస్తాడో దొంగ అని చెప్పి అరెస్ట్మెంట్ చేసి చాలా జరిగిన సార్ అట్లే సపోజ్ మా ఊర్లో స్టేట్ బ్యాంకులో దొంగ ఒక పెట్టారు సార్ అక్కడ రిలీజ్ చేసి డబ్బులు కట్టి రిలీజ్ చేసి తీసుకొచ్చారు మా దగ్గర ఏమో ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా మేము వచ్చే ఖర్చును కూడా డబ్బులు ఇవ్వమని మా దగ్గర వసూలు చేస్తాం సార్ రెండు వేల ఇరవై నాలుగులో మీ ప్రభుత్వం ఘన విజయంగా సాధిస్తుంది సార్ ఇది తదాస్తు కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మీ ప్రభుత్వం వస్తే దీని మీద ఏమి చట్టం తీసుకొస్తారు ఏమి చర్యలు తీసుకుంటారో కొద్దిగా తెలియపరచం సార్ అయ్యారు మొత్తం గోల్డ్ అనేది స్వర్ణకారుల దగ్గర నుంచి ఎండ్ అంటే మీరు అన్నట్టు తాకటి పెట్టే వరకు మొత్తం ఒక వ్యవస్థ నడుస్తుంది అడుగడుగున అందరినీ ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అంటే తయారీ దగ్గర నుంచి ఒకవేళ దొంగతనం జరిగితే రికవరీ సరిగా చేయక మా మంగళగిరిలో అయితే ఇట్లనే ఒక కుర్రోడు యూనో ఆ క్షణం ఎత్తేద్దాం లేని స్వర్ణకారు దగ్గర గోల్డ్ ఎత్తేసాడు వెళ్ళిపోయాడు వైజాగ్కి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి జరిగినప్పుడు అతను ఎత్తికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఆ గోల్డ్ ఇప్పించేశారు కానీ మా మంగళగిరిలో విచిత్రం ఏంటంటే అతన్ని చంపేసా గోల్డ్ స్వాహా చేశారు అని చంపేశారండి చేసి బాడీని మంగళగిరి కూడా రానియకుండా తల్లిదండ్రుల్ని బలవంతంగా తీసుకెళ్లి ఏలూరులోనే దహనం చేశారు చూడండి పరిస్థితి అంటే ఇక్కడికి వస్తే అందరు తెలుస్తుంది అందరం పోరాడుతుంది మాకు రెండు నెలల తర్వాత తెలుసుకున్నాను నేను విచిత్రం స్వర్ణకారులతో మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు తెలుసుకున్నా అట్లా జరిగిందా అని సో హెరాస్మెంట్ అనేది విపరీతంగా అయింది మీరు చెప్పారు ఇంకొక రిజిస్ట్రేషన్ మెకానిజం క్రియేట్ చేసి ఇది ఒక స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ వివరాలు నేను మీ దగ్గర తీసుకుంటాను దాని దాని తర్వాత ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుందో చర్చించిన తర్వాత వీలు టేకి థ్యాంక్ యూ అన్నగారు నంబర్ తర్వాత తీసుకోండి మీటింగ్ తర్వాత నమస్తే అండి సభకు నమస్కారం ముందుగా యువగోళం నెల్లూరుకి విచ్చేసిన సెల్ఫీ లైన్ గా సరే ఈ యువగోళంలో మా గలం వినిపించే అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి నమస్కారం సార్ నమస్కారం ముందుగా మేము ఒక చిరు వ్యాపారం అండి నేను మా అమ్మగారు ఇద్దరం వ్యాపారం చేస్తున్నాం చిన్న అంగడి ఇంటి ముందే ఒక అంగడి పెట్టు పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నాం అయితే కరెంటు బిల్లు చూస్తుంటే తొమ్మిది సార్లు పెంచారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచారు ఎందుకు ఏంటంటే ఎవరు సమాధానం చెప్పరు ప్రాపర్టీ ట్యాక్స్ చూసుకుంటే పన్నెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఉండే ట్యాక్స్ త్రీ టైమ్స్ అంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి పెంచారు సరే దాని గురించి తగ్గిస్తారా అని చూస్తే దాన్ని ఇంకా పెంచాలని చూస్తున్నారు సో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పవర్ మాకు ఇంటికైతే ఆరు రూపాయలు షాప్కి అయితే ఎనిమిది నుంచి పది రూపాయల దాకా వసూలు చేస్తున్నారు మీరు గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎంత యూనిట్ కి చార్జ్ చేస్తారు అలాగే నెల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి ఆస్తి పన్నుని ఎంత పర్సెంట్ మీరు తగ్గిస్తారు తగ్గిస్తారని ప్రతి నాయకు కూడా చెప్తారు బట్ మీరు ఎంత తగ్గిస్తారు యూనిట్ కి ఎంత తగ్గిస్తారని చెప్పాల్సిందిగా కోరుతున్నాం ఎంత పాలిస్తావు ఎప్పుడు కలిగిస్తావు అడిగినట్టుందిరావా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ్ముడు ఒక్కరిచ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచామండి పెంచామా అదే విధంగా పన్నులు ఏనాడైనా పెంచామా లేదు అన్న వాస్తవంగా నేను కమిట్ అవ్వాలని అనిపిస్తుంది కరెంటు ఛార్జీ తగ్గించగలతో కానీ జగన్ ఎంత డ్యామేజ్ చేశాడో నాకు తెలియట్లా విద్యుత్ రంగంలో ఎంత డ్యామేజ్ జరుగుతుందో నాకు అర్థం అవట్లా మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేల రూపాయలకు అమ్మే మీటర్ని పక్క రాష్ట్రంలో వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు ఈ భారం అంతా ఎవరు కట్టాలి మీరు మార్కెట్లో సరైన ఒప్పందాలు చేసుకోకుండా ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు పర్ యూనిట్ పెట్టుకుంటుంటే ఆ భారం ఎవరు కట్టాలా మీరు సో ఈయన ఎంత భారం మోపాడు నాకు అర్థం అట్లా ఓపెన్ గా చెప్పాలండి సో ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ సారీ ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ కానీ నాకు తెలియదు ఎందుకంటున్నానంటే ఎంత భారం డిస్కామ్స్ అయినా జగన్ మోపేడు నాకు తెలియదు ఆర్టీఏ పెడితే సమాధానాలు రావు అన్ని రకాలుగా ఎదుర్కొంటుంది ప్రభుత్వం సమాధానం వచ్చే సమాచారం రాని ఇట్లా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సో అనేసి దాని గురించి నేను నేనవుతే ఓపెన్గా స్పందించలే ప్రాపర్టీ ట్యాక్స్ మీరు అన్నట్టు ఇంకా పెంచబోతున్నారు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా పెంచబోతున్నారు ఎందుకంటే అది చట్టంలో ఇన్బిల్ట్ ఆనాడు బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా శాసన మండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ పోరాడింది ఆనాడు చెప్పాం కూడా మీరు ఇది చేయొద్దండి మీరు అనుకున్నట్టు పదిహేను శాతం పెరుగుతాం కాదు కదా రూపాయి మూడు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు అయిపోతుంది ఇన్నండి అండి చెప్తే కూడా ఇన్లా లేదు పదిహేను శాతం ఏ పెరుగుతుంది పదిహేను శాతం పెరుగుతుందని చెప్పిన ఇప్పుడు చూడండి భారం పడింది డెఫినెట్లీ ట్యాక్సెస్ తగ్గిస్తాం దాంతో డౌట్ లేదు